విజయదశమి శుభాకాంక్షలు. ఒక 16-17 ఇయర్స్ అయిపోయింది దిల్ సినిమా వచ్చి. అంతకుముందు ఆది సినిమా వచ్చి 19 ఇయర్స్. సో వినయ్తో ట్రావెల్ ఆది సినిమా నుంచి మొదలై ఒక డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత మా సంస్థని స్థాపించి మా మొదటి సినిమా మా సంస్థకి దిల్ లాంటి సినిమా ఇచ్చి ఈరోజు తెలుగు ప్రేక్షకుల్లో కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఆ సినిమా పేరే నా పేరుగా మారిపోయి ఒక అలాంటి ఒక మామూలు స్థాయి నుంచి, అంటే ఎక్కడో మేము అందరం మా జర్నీ అందరిది, నాది కానీ మా శిరీష్ లక్ష్మణ్ అలాగే వినాయక్ది, మా అందరి జర్నీ ఎక్కడో మామూలుగా ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయింది. అలా ఈరోజు సక్సెస్ఫుల్ సంస్థగా మా సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండడం, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా వినయ్ ట్రావెల్. సో ఇలా జరుగుతున్న ఈ తరుణంలో నరసింహారావు, మా నరసింహ నాకు మిస్టర్ పర్ఫెక్ట్కి కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. అంతకుముందు శంకర్ గారి దగ్గర కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఒకటేదో వేరే కథ గురించి డెవలప్ చేస్తూ ఉన్నాడు. అది జరుగుతుంది, అది మెటరలైజ్ అవుద్దా లేదా అనే దాంట్లో ఉన్నప్పుడు ఈ సీనయ్య కథ ఏదైతుందో ముందు నాకు చెప్పడానికి భయపడ్డాడు. ఇప్పుడు రాజుగారికి వేరే కథలో ఉన్నాం కదా, చెప్పడం కరెక్ట్ కానీ ముందు మా కృష్ణకి, మా మేనేజరు నాగేశ్వరరావుకి, మా హర్షిత్కి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ద్వారా వచ్చాడు. సో బాగుంది, విన్నాము, బాగుంది అనిపించింది, మీరు ఒకసారి వినండి అని. అప్పుడు విన్నప్పుడు ఒక 1980s బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది, ఒక సీనయ్య క్యారెక్టర్ కథ. సో 80s, 82 and 84 ఆ 2 ఇయర్స్ మధ్యలో జరిగే కథ ఇది. ఇస్ ఎ కంప్లీట్ ఎమోషన్. అదే సీనియర్ క్యాప్షన్ కూడా ఇస్ ఎ కంప్లీట్ ఎమోషన్ అనేది అదే. సో కథ చెప్పాక బాగుంది, బ్యాక్డ్రాప్ బాగుంది, బాగా చేసావు నరసింహారావు. సో ఎవరిని హీరో అనుకుంటున్నావు అనంటే, సార్ నాకు ఒక చిన్నగా ఇలా అనుకుంటున్నానంటే ఈ సినిమా అలా తీస్తే రీచ్ అవ్వదు, దీనికి సంథింగ్ ఒక మ్యాజిక్ జరగాలి. అంటే ఒక కథకి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న ఒక డైరెక్టర్ బాగా తీయాలనుకున్నా దానికి జరిగే ఒక మ్యాజిక్ ఉంటుంది అని. అప్పుడు నేను మా బ్యానర్లో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాంటి దాని గురించి మాట్లాడి, ఒక పని చేద్దాము, ఎవరినైనా డైరెక్టర్స్ని ఈ సినిమా ద్వారా అనుకుందాము అని అంటే తను కొన్ని పేర్లు రాసిచ్చాడు. ఇది ఉంటుంది ఎక్కడ. సో ఇవన్నీ ప్రాక్టికల్గా మళ్ళీ వెళ్తామో వెళ్ళి అడగగలుగుతామో లేదు అనే దగ్గర సంసిగ్ధంలో నేను ఆగిపోయాను. ఆగిపోయినప్పుడు నాకు, సో ఇప్పుడు వినయ్ కానీ, అనిల్ రావు ఇప్పుడు కానీ, హరీష్ శంకర్, వంశీ వీళ్ళందరితో ఎక్కువ క్లోజ్ అసోసియేషన్ ఉండడం వల్ల వాళ్ళ ఆర్టిస్టులకు పర్ఫార్మెన్స్ చెప్పేటప్పుడు ఒక వ్యూ ఉంటుంది యాజ్ అ డైరెక్టర్గా. నేను ఒకరోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటే నాకు సడన్గా అన్నీ గుర్తు చేసుకుంటే నా సినిమాలు అసలు ఎందుకు వినయ్నే అడగాలి కదా, వినయ్తోనే చేయించాలి కదా అని థాట్ వచ్చింది. అలా ఆఫీస్కి వెళ్ళానో లేదో నరసింహారావు అని పిలిచి, నరసింహారావు ఒకటి చెప్తాను చూడు అనగా చెప్పగానే అసలు ఎగిరి గంతులేసి చేతులు కలిపి, అంత ఎగ్జైట్ అవ్వకు వినయ్ని అడగాలి, అసలు వినయ్ చేస్తాడా లేదా కూడా తెలియదు కదా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తానని అలా వినయ్ దగ్గరికి వెళ్ళి, వినయ్ ఇలా అనుకుంటున్నాను ఒక కథ ఇలా ఉంది అంటే, అవునా అన్న బాగుందా అంటే, ఇలా ఉంటుంది అయితే ఓకే ఓకే వద్దు, నువ్వు ముందు కథ విను. కథ విన్న తర్వాత నాకు వచ్చిన ఎగ్జైట్మెంట్ నీకు కూడా వచ్చింది అనుకో, అప్పుడు ప్రయత్నం చేద్దాము అని. సో అలా వినయ్ కథ వినడము, నేను అదే రోజు తిరుపతిలో ఉన్నాను దర్శనానికి వెళ్ళాను. వినయ్ కథ విని ఫోన్ చేసి, అన్న అసలు నువ్వు ఇంకా నేను దీంట్లో మాట్లాడేది లేదు, నీ సెలక్షన్ రైట్ సెలక్షన్, నేను ప్రిపేర్ అవుతాను. సో అక్కడే తిరుమలలోనే ఎలాగో అక్కడే ఉన్నావు కదా వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే అనౌన్స్ చేయి, నేను యాక్ట్ చేస్తున్నట్టు అన్నారు. సో అలా ఆ రోజు తిరుమలలో అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ కల్చర్ లేదు యాక్చువల్లీ. అదే తమిళనాడు తీసుకుంటే ఇప్పుడు భాగ్యరాజ గారి దగ్గర నుంచి దర్శకుల్లో ఉండే ఒక ప్రతిభ, అంటే ఒక ఆర్టిస్ట్ని ఎలా మలుచుకోవాలో అది దర్శకుడే చేస్తాడు. సో ఆ ఆర్టిస్ట్ని తనలో ఇన్వాల్వ్ చేసుకొని దానికి సంబంధించినట్టు బాడీ లాంగ్వేజ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ చేయించుకోవడం కానీ అవన్నీ దర్శకుల్లో నుంచి వస్తాయి.
సో తమిళనాడులో ఇస్ కల్చర్ ఉంది. సో నేను ఈరోజు చాలామందికి నిన్న మేము ఫస్ట్ లుక్ ఇచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఒక డైరెక్టర్ని ఇలా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటి అని, అంటే ఒక క్యూరియాసిటీగా కొందరికి ఉంటుంది, క్వశ్చన్ మార్క్గా కొందరికి ఉంటుంది. సో అది నేను ఫస్ట్ లుక్ ఇచ్చిన తర్వాత చాలామందిలో ఆ క్వశ్చన్ మార్క్ నుంచి క్యూరియాసిటీలోకి వచ్చారు, అదే భలే ఉంది ఫస్ట్ లుక్, ఏదో ఉండేలాగా ఉంది అని ఒక దాంట్లో వచ్చారు. సో షూటింగ్ మొదలుపెట్టేసి సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈజ్ ఏ సీనియర్ టెక్నీషియన్స్ మన శర్మ గారు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్, అలాగే సాయి శ్రీరామ్ ఈజ్ ఎ డిఓపి, అండ్ ఈ కథలో మెయిన్ మళ్ళీ మా హరి. మా హరి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇక ఈ రోజు నుంచి హరికి ఎస్విసి హరి అని నామకరణం చేస్తున్నారు. సో ఎవరో ఒక ఐడెంటిటీ కావాలి. సో హరి ఈజ్ ఏ నా ప్రతి సినిమాలో ప్రతి కథలో చాలా ఇన్వాల్వ్డ్గా తనకు ఏదైనా కథ విన్నప్పుడు మంచి సజెషన్లు ఇవ్వడం కానీ క్వశ్చన్స్ వేయడం కానీ చేస్తాడు. సో ఇప్పుడు వంశీ పైడిపల్లితో ఊపిరి అండ్ మొన్న మహర్షి అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాడు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మా బ్యానర్ నుంచి డైరెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. అలాంటి హరి నరసింహకి ఇవాళ ఆల్మోస్ట్ ఇస్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ది స్క్రిప్ట్ ఇలా అందరి. అలాగే స్టంట్ శివ అంటే సీనియర్ ఫైట్ మాస్టర్ తెలుసు, వాళ్ళ అబ్బాయిని కూడా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అందరూ ఇంకా ఆర్టిస్టుల వైజ్గా ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే ఉంటారు. సో కొందరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, మేజర్గా కొత్త వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒకెత్తి అయితే ఇంకా కన్క్లూజన్గా మళ్ళీ వినయ్ గురించి, తనకు వినయ్కి నేను చెప్పిన తర్వాత కథ విన్నప్పుడు వినయ్, ఇప్పుడు వినయ్, అంటే ఒక డెడికేషన్తో ఒక ఆపర్చునిటీ వచ్చింది, రాజన్ ఇలా వచ్చి అడిగాడు, కథ బాగుంది, దానికోసం నేను ఏం చెయ్యాలని అసలు డైలీ 4 గంటలు జిమ్లోనే గడుపుతున్నాడు. అంటే ఒక డెడికేషన్. అది సాధారణంగా మనము వాకింగ్కి వెళ్దాము, మనం ఇది చేద్దాం అంటేనే చాలామందికి లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక డెడికేషన్గా మా వినయ్ ఇలా తయారై సినిమా కోసం రెడీ అయ్యాడు. ఒక మంచి కథ దొరికింది. సో సమ్మర్లో మంచి సినిమా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక కొత్త, దీన్ని ఎక్స్పెరిమెంట్ అనాలో లేకుంటే ఎలా ఎవరు ఎలా చూస్తారో తెలియదు, బట్ ఆల్వేస్ ఒక మంచి కథ ఉంటే అది ఎప్పుడు రిజల్ట్ తీసుకొస్తుంది. ఎన్నోసార్లు ప్రూవ్ అయింది అది. అల్టిమేట్ మేము బిలీవ్ చేసేది ఒక మంచి కథని, మంచి కథ ద్వారా వినయ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మా నరసింహ మా బ్యానర్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఈజ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో ఇలా ఓల్డ్ టీమ్ రెడీగా ఉన్నాము. సో సమ్మర్లో మీ ముందుకు సినిమాని తీసుకొస్తాం. మిత్రులందరికీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.